జై హింద్ కమాండోస్. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా పదవ తరగతి విద్యార్హత ఉన్నారో మీ అందరికీ తెలుసు, మనకు ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి చాలామందికి చాలా రకాలుగా డౌట్లు ఉన్నాయండి. వాటన్నిటికీ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. రైట్, దయచేసి ఒకసారి చూడండి. బ్రీఫ్గా అయితే మీ అందరికీ తెలుసండి, ఆన్లైన్ డేట్స్కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి అండి, 27th జూన్ నుంచి 31st జూలై వరకు మీరు అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతుంది అంటే, అక్టోబర్ నవంబర్ మధ్యలో మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉండబోతుంది. ఓకేనా? రైట్, ఇది ఫస్ట్ పేర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశంగా మనం చూసుకోవచ్చండి. అదేవిధంగా మనం వేకెన్సీల గురించి కనుక మనం మాట్లాడినట్లయితే, ఎంటీఎస్ అండి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా హవల్దార్ అండి సిబిఐసి అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్, అదేవిధంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్కి సంబంధించి 3439, అదేవిధంగా 4887కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ దేనికండి, హవల్దార్ మరియు సిబిఐసి అండ్ సిబిఎన్కి సంబంధించినటువంటి వేకెన్సీలను ఎక్కడ చూపించడం జరిగిందంటే, అనెక్సర్ 16లో మీకు వేకెన్సీలు ఉన్నాయని చెప్పారండి. అనెక్సర్ 16 ఎక్కడ ఉంది అని అంటే, మీ అందరికీ తెలుసు లాస్ట్ పేజీలో ఉంటుందని, మీరు స్క్రోలింగ్ చేస్తే లాస్ట్ పేజ్లో వేకెన్సీలు స్టేట్ వారీగా క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? రైట్, ఇక నెక్స్ట్, మరి ఇందులో క్వాలిఫికేషన్ అనేది పదో తరగతి మీ అందరికీ తెలిసిందే. ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా సార్ మరి ఏజ్ ఎంత ఉండాలి అని చాలామంది అడుగుతుంటారండి, 18 to 25కి సంబంధించి ఎంటీఎస్, అదేవిధంగా 18 to 27 వచ్చేసి హవల్దార్ అండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నట్లయితే 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు ఉంటే 3 ఇయర్స్ అనేది అడిషనల్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? రైట్ అండి, ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని మనం ఎక్కువగా డిస్కస్ చేసినట్లయితే, ఈ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది 2 సెషన్స్గా ఉంటుందండి. ఆ యొక్క సెషన్స్ కనుక మనం చూద్దాం ఇక్కడ. రైట్, ఇక్కడ మనం చూసినట్లయితే అందులో మొత్తంగా పేపర్ 1 అనేది ఎలా ఉంటుందంటే, సెషన్ 1 సెషన్ 2 ఉంటుందండి. ఈ యొక్క సెషన్ 1 సెషన్ 2 ఎలా ఉంటుంది, ఏ టాపిక్స్ నుంచి మనకు ప్రశ్న అడుగుతారో అనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా, మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనేది కూడా మీరు 13th పేజీలో కనుక ఓపెన్ చేస్తే మీకు ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనేది కూడా ఇక్కడ ఒకటి క్లారిటీగా ఉంది. కాబట్టి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. మనం కనుక 17th పేజీకి వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సెషన్ 1 మరియు సెషన్ 2 రెండు ఉంటాయండి. ఈ యొక్క సెషన్ 1 అనేది సెషన్ 2 అనేది ఒకటే రోజు ఉంటుందా అంటే, ఫస్ట్ డే ఒకటే రోజు మీకు ఎగ్జామ్ అనేది అయిపోతుంది, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, కంటిన్యూ అన్నట్టు. ఓకేనా? రైట్, ఇందులో సెషన్ 1లో వచ్చేసి 20 క్వశ్చన్లు 60 మార్కులు అండి. ఇందులో నుంచి రీజనింగ్ అర్థమెటిక్ మరియు రీజనింగ్ నుంచి మొత్తం 40 క్వశ్చన్లు అడుగుతారండి. మొత్తం ఎన్ని క్వశ్చన్లు, 40 ప్రశ్నలు అడగడం జరుగుతుంది, 120 మార్క్స్ అండి. ఎన్ని మార్కులు, 120 మార్కులు. ఓకేనా? రైట్, అది దీని యొక్క సమయం ఎంత అంటే 45 మినిట్స్. మొత్తం ప్రశ్నలు ఎన్ని అవుతున్నాయని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే 40 క్వశ్చన్స్, 60 మినిట్స్ ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్. ఓకేనా? ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఎంత అంటే, ఇక్కడ ఇచ్చినటువంటి సమయం అనేది 45 నిమిషాలు మనం చెప్పుకోవచ్చండి. ఓకేనా? రైట్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ నుంచి మీకు 25, జనరల్ అవేర్నెస్ నుంచి ఇంగ్లీష్ నుంచి 25, ప్రతి ప్రశ్నకు కూడా ఇక్కడ 3 మార్కులు ఇస్తున్నారండి. సార్ మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే, మీకు సెషన్ 1కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదండి, సెషన్ 2కి మాత్రం నెగిటివ్ మార్కింగ్, 1 మార్క్ అనేది తప్పు. ఒకవేళ కనుక మీరు తప్పుగా చెప్పినట్లయితే 1 మార్క్ అనేది కట్ కావడం జరుగుతుంది. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి, విల్ బి కండక్టెడ్ ఇన్ 2 సెషన్స్, 2 సెషన్లో ఉంటుంది, కంటిన్యూ సేమ్ డే ఒకటే రోజు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమంటున్నారంటే 45 మినిట్స్. ఓకేనా? 45 నిమిషాలు తప్పకుండా మీరు కూర్చోవాల్సిందే. అదేవిధంగా సెషన్ 2 కూడా మీకు 45 నిమిషాలు ఉంటుందని చెప్తున్నారు. ఓకేనా? రైట్, ఇమీడియట్లీ అంటే ఆ యొక్క సెషన్ 1 అయిపోయిన వెంటనే ఈ యొక్క సెషన్ 2 కూడా స్టార్ట్ అవుతుంది, మళ్ళీ మీరు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు. మరి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉంటుందంటే, ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది మరియు తెలుగు లాంగ్వేజ్లో కూడా మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏ టైప్లో ఉంటుందంటే, ఇది సిబిటీ టెస్ట్, మీ అందరికీ తెలుసు ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా? రైట్, విల్ బి సెట్ ఇన్ హిందీ, ఇంగ్లీష్, హిందీ అండ్ ఇన్ 13 రీజనల్ లాంగ్వేజ్. 13 రీజనల్ లాంగ్వేజ్లలో మీకు తెలుగు కూడా ఉంటుంది, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? రైట్, ఇక్కడ చూడండి ఏమంటున్నారంటే,
దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ ఫర్ సెషన్ వన్. ఇందాక మనం చెప్పుకున్నాం ఆర్థమెటిక్ రీజనింగ్కి మాత్రం ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు, కానీ సెషన్ టూ ఏదైతే ఉందో దేర్ విల్ బి నెగిటివ్ మార్కింగ్. ఒక మార్క్ అనేది మీరు కనుక తప్పుగా అటెంప్ట్ చేస్తే ఒక మార్క్ అనేది కట్ కావడం జరుగుతుంది. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అవుతారో, ఎంటీఎస్ మరియు హవాల్దార్ రెండింటికి కూడా అప్లై చేయొచ్చా అంటే రెండింటికి కూడా మీరు అప్లై చేయవచ్చండి. ఓకేనా? రైట్. ఈ యొక్క హవాల్దార్కి మాత్రం ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుందండి. దేనికండి? హవాల్దార్ పోస్టుకు. కానీ ఈ యొక్క ఎంటీఎస్ పోస్టుకు మాత్రం ఎలాంటి ఫిజికల్ టెస్ట్ అనేది ఉండదు. ఓకేనా? రైట్. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అవుతారో అందులో సెషన్ టూలో వచ్చినటువంటి మెరిట్ లిస్టును బేస్ చేసుకొని, మీ స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీలు, క్యాస్ట్ వారీగా ఉన్నటువంటి వేకెన్సీలను బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ లిస్టులో మీ పేరు అనేది రావడం జరుగుతుందండి ఎంటీఎస్. అదేవిధంగా హవాల్దార్ కూడా అంతే అండి. ఎవరైతే క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయిన వారికి 1:13 రేషియోలో అప్రాక్సిమేట్లీ మీకు పీఈటీ మరియు పిఎస్టీకి పిలవడం జరుగుతుందండి. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం మరి ఏ ఏ టాపిక్ల నుంచి మీకు ప్రశ్నలు అడుగుతారంటే అర్థమెటిక్ మరియు రీజనింగ్, మరి అదేవిధంగా జనరల్ అవేర్నెస్. ఈ యొక్క జనరల్ అవేర్నెస్లో కూడా చూడండి హిస్టరీ అని మెన్షన్ చేశారు, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్, సివిక్స్, ఎకనామిక్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 10th క్లాస్ వరకు ఉన్నటువంటి సిలబస్ను బేస్ చేసుకుని మీకు అడగడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక ఇంగ్లీష్ అయితే మొత్తం అన్ని సబ్జెక్టులు ఉంటాయండి, దానిలో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చేటి కొన్ని టాపిక్స్, బట్ దానికి లింకప్లో టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఆ టాపిక్ల నుంచి కూడా మీకు ప్రశ్నలు అడుగుతారు కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ ఓవరాల్గా ప్రిపేర్ కావాల్సిందే. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. మరి ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఉంటుందండి? మనం ఇందాకని చెప్పుకున్నాం కేవలం హవాల్దార్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో హవాల్దార్కి ప్రిపేర్ అయ్యే వారికి మాత్రమే ఈ యొక్క టెస్ట్ ఉంటుందండి. రైట్. ఇక్కడ చూద్దామండి, ఇక్కడ ఏమంటున్నారంటే వాకింగ్ ఎన్ని, వాకింగ్ ఎంత, 1.6 km 15 నిమిషాలు మేల్ అభ్యర్థులు, ఫిమేల్ అభ్యర్థులు 1 km 20 మినిట్స్లో క్వాలిఫై కావాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే వీరి యొక్క హైట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి అంటే మేల్ అభ్యర్థులకు వచ్చేసి హైట్ ఏమో 157.5, చెస్ట్ ఏమో 81 సెంటీమీటర్స్, ఎక్స్పెండ్ చేస్తే 5 సెంటీమీటర్లు పెరగాలి. ఫిమేల్ అభ్యర్థులకు వచ్చేసి హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలండి, వెయిట్ మాత్రం 48 కిలోలు ఉండాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే విల్ బి కండక్టెడ్ సిబిఎస్ఈ ఇన్ వేరియస్ సెంటర్స్. అంటే ఎవరైతే హవాల్దార్ పోస్టుకి సంబంధించి అప్లై చేశారో వారికి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్ సెంటర్లలో ఈ యొక్క పీఈటీ పిఎస్టీ ఉంటాయి కాబట్టి అక్కడికి రావాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ అప్లై చేసే విధానం ఇందులో కూడా ఇచ్చారు, మీరు దాని గురించి ఏదో పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదండి. రైట్. ఇక్కడ చూద్దామండి ఈ యొక్క మోడ్ ఆఫ్ సెలెక్షన్లో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మీరు ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ విల్ బి సెషన్ 1 and సెషన్ 2, ఆ విషయం మనకు తెలుసు. అదేవిధంగా ఈ సెషన్ 1 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్, ఎవరైతే సెషన్ 1లో క్వాలిఫై అవుతారో వారి యొక్క పేపర్ను మాత్రమే సెషన్ 2లో దిద్దడం జరుగుతుంది. ఒకవేళ సెషన్ 1లో కనుక మనం ఫెయిల్ అయితే ఎన్ని క్వశ్చన్లు అండి, 20 క్వశ్చన్లు ఆటోమేటిక్, 20 క్వశ్చన్లు రీజనింగ్, అవునా కదా? ఇక్కడ నుంచి 60 మార్క్స్, ఇక్కడ నుంచి 60 మార్క్స్. ఎవరైతే మినిమం మార్క్స్ 30, 25%, 20% ఈ విధంగా మినిమం మార్క్స్ రావో వారి యొక్క పేపర్ అనేది ఎవాల్యుయేషన్ చేయడం అనేది జరగదు. కానీ మెరిట్ లిస్ట్లో ఏ పేపర్ను తీసుకుంటారో సెషన్ 2 పేపర్ను మాత్రమే తీసుకుంటారు, అది ఒక క్వాలిఫై పేపర్గా మనం సెషన్ 1ను భావించాలండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ సెషన్ 1 అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెషన్ 2 ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఓకేనా? అంటే సెషన్ 1లో మినిమం మార్కులు రావాల్సిందే, వీటితో పాటు సెషన్ 2లో మీరు మెరిట్ లిస్ట్లో ఉండాలంటే ఈ మార్కులు కూడా మినిమం రావాల్సిందే అని చెప్తున్నారు. ఓకేనా? రైట్ అండి. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు స్టేట్ వైజ్గా దాని వైజ్గా ఆల్రెడీ వేకెన్సీలు చెప్పడం జరిగింది. ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ క్యాండిడేట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో 1:7 అండి. నేను ఇందాక 17 ఏమో అన్నాను, 1:7 అండి, 1:7 రేషియోలో మీకు కాల్ ఫార్వర్డ్ అనేది జరుగుతుందండి. అంటే పీఈటీకి రమ్మని పిఎస్టీకి రమ్మని చెప్తారు. ఓకేనా? రైట్ అండి. నెక్స్ట్ ద క్యాండిడేట్ పీఈటీ పీఎస్టీ విల్ బి కన్సిడర్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ యాజ్ పర్ దర్ మెరిట్. ఓకేనా? వారికి వచ్చినటువంటి మెరిట్ను బేస్ చేసుకునే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్లో ఏదైతే మెరిట్ వస్తుందో దాన్ని బేస్ చేసుకునే మీకు మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించి ఫర్ ద పోస్ట్ ఆఫ్ హవాల్దార్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ సెషన్ 2. ఇక చూడండి, బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ ఇన్ సెషన్ 2 ఆఫ్ సిబిఈ ప్రిఫరెన్స్ పోస్ట్ కమ్ స్టేట్ యూటీసీస్. ఇక్కడ వేకెన్సీ ఇవన్నీ కూడా సెంట్రల్ లెవెల్ కాబట్టి మీకు ఏ స్టేట్లో అయితే మీరు చేయాలనుకుంటున్నారో ఆ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేవి
క్లియర్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్. ఫైనల్ అలాకేషన్, పోస్ట్ కమ్ స్టేట్స్, ఏ స్టేట్కి సెలెక్ట్ అయ్యారు, ఏ యూనియన్ టెరిటరీకి సెలెక్ట్ అయ్యారు, ఏ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యారు అనేది కూడా మీకు ఫర్దర్గా డీటెయిల్స్ అనేవి వాళ్ళు ఎప్పుడైతే ఫైనల్ స్టేట్లో ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, మీకు అక్టోబర్ మరియు నవంబర్ మధ్యలో మీకు ఎగ్జామ్ అనేది ఉండబోతుందండి. ఇది ఫస్ట్ పాయింట్. ఇక సెకండ్ పాయింట్ గురించి కనుక మనం డిస్కస్ చేసినట్లయితే, ఈ సెకండ్ పాయింట్ ఏంటి అంటే, ఈ యొక్క ఎగ్జామ్ అనేది సెషన్ వన్, అదేవిధంగా సెషన్ టూ ఉంటుందండి. ఈ సెషన్ వన్లో వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి, సెషన్ టూలో వచ్చేసి జీకే ఇంగ్లీష్ నుంచి మీకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ నుంచి 20 ప్రశ్నలు, ఇక్కడ నుంచి 20 ప్రశ్నలు, అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 20, 20, 40, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ నుంచి 20, ఇంగ్లీష్ నుంచి 20 ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ 25 అండి, సారీ, ఇక్కడ 25 ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుంది. మరి నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే, సెషన్ వన్కు ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదండి, సెషన్ టూకు మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఓకేనా? రైట్. మరి నెగిటివ్ మార్కింగ్ ఎంత ఉంది అంటే, ఒక తప్పు అయితే. ఓకే, రైట్. ఏదైతే ఇప్పుడు ఎంటీఎస్ పోస్ట్ ఉందో, అదేవిధంగా హవాల్దార్ పోస్ట్ ఉందో, ఈ యొక్క హవాల్దార్ పోస్టుకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా? రైట్. మరి ఎంతమందిని పిలుస్తారు అని అంటే, దేన్ని బేస్ చేసుకుని పిలుస్తారు అంటే, సెషన్ వన్లో క్వాలిఫై అయితేనే మీ యొక్క సెషన్ టూ పేపర్ అనేది దిద్దడం దొరుకుతుంది. అవునా కదా? సెషన్ వన్లో క్వాలిఫై అయితేనే, ఇందులో క్వాలిఫై అయితేనే ఈ యొక్క పేపర్ అనేది దిద్దడం జరుగుతుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ సెషన్ వన్లో రావాల్సిందే. ఓకేనా? రైట్. ఎప్పుడైతే మీరు సెషన్ టూకి వెళ్తారో, ఇందులో వచ్చినటువంటి క్వాలిఫై మార్కులను బేస్ చేసుకుని, ఇందులో ఉన్నటువంటి మెరిట్ను బేస్ చేసుకుని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం హవాల్దార్ పోస్టుకి 1:7 అండి. ఎంత అండి? ఒక పోస్టుకి 7 చొప్పున వేకెన్సీలు, మీ యొక్క స్టేట్ వైజ్గా, క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీలను బేస్ చేసుకొని మీకు రమ్మని చెప్తారండి పీటీపీఎస్టీకి. ఇందులో కూడా క్వాలిఫై అయితే సెషన్ టూలో ఎవరైతే ద బెస్ట్ మెరిట్ సాధించారో వారి పేరు అనేది ఫైనల్ లిస్ట్లో ఉంటుంది. ఓకేనా? రైట్. అభ్యర్థులారా, ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, మన యొక్క ఎగ్జామ్స్ అడ్డా టీమ్ ఆధ్వర్యంలో, ఎగ్జామ్స్ అడ్డా టీమ్ ఆధ్వర్యంలో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించినటువంటి దాదాపు 50 క్వశ్చన్ పేపర్లని ప్రీ ప్లాన్ చేస్తున్నామండి. ఎన్ని క్వశ్చన్ పేపర్లు? 50 క్వశ్చన్ పేపర్లను ప్లాన్ చేస్తున్నాం. ఈ యొక్క 50 క్వశ్చన్ పేపర్లలో అర్థమెటిక్ రీజనింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే, ఇది క్వాలిఫై అయితేనే సెషన్ టూ ఉంటుంది. అవునా కదా? ఈ యొక్క సెషన్ టూలో జీకే మరియు ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవునా? మళ్ళీ ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి ఈ యొక్క అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లు, జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్లను కూడా మన యొక్క ఎగ్జామ్స్ అడ్డా ప్లే స్టోర్లో అప్లోడ్ చేయబోతున్నాం త్వరలో. మరియు అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులను కూడా ఇందులో ఎక్స్ప్లెనేషన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి క్లాసులు ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్లాసులు ఎక్స్ప్లెనేషన్ చేస్తామా లేదా, అర్థమెటిక్ రీజనింగ్ ఎక్కడి వరకు చేస్తాం అనేది కూడా మీ అందరికీ త్వరలో అప్డేట్ చేయబోతున్నాం. ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి, మోడల్ పేపర్లకు సంబంధించి, ప్రీవియస్ పేపర్లకు సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కింద కామెంట్ చేయండి. త్వరలో ఇంటైర్ తెలంగాణ, ఏపీలో ఎక్కడ కూడా లేనటువంటి విధంగా మన యొక్క ఎస్ఎస్సి ఎంటీఎస్ కోర్సును మనం లాంచ్ చేస్తున్నాం. ఎగ్జామ్ పేపర్స్ తప్పకుండా ఉండాల్సిందే. 80% ఎగ్జామ్ పేపర్స్ మన చేతిలో లేకపోతే వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో, పదవ తరగతి విద్యార్థి కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో మనకు కూడా ఒక ఐడియా ఉండాలి. కాబట్టి మీ అందరిని దృష్టిలో పెట్టుకొని ప్రీవియస్ పేపర్, మోడల్ పేపర్స్ అన్నీ కలిపి ఒక 50 మోడల్ పేపర్లను రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే దానికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీ అందరి ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్ కమాండోస్, మీరందరూ కూడా ఎగ్జామ్స్ అండ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. వితిన్ 2 డేస్లో మళ్ళీ మీ మన యొక్క యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ వస్తే కింద కామెంట్ చేయండి. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్ పేపర్ కోర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులు అందరూ కింద కామెంట్ చేయగలరు. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.